నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత సార్ దర్శనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అయితే క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఫస్ట్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ, అంటే కింద కామెంట్ బాక్స్ అనే కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు డైరెక్ట్గా ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తే దాని కింద పెట్టేస్తున్నారు. షూర్ షూర్. క్లాస్ డీటెయిల్స్ చెప్తే చాలా బాగుంటుంది. క్లాస్లో ఇప్పుడు మనకు అన్ని రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మనకి థర్డ్ వేవ్ లేదని కూడా మనకు సెంట్రల్ డిక్లేర్ చేసింది కాబట్టి మరి మనకి సాగుతున్నాయి క్లాసులు. అన్ని ప్లేస్లో ఉన్నాయి. మనకి మొట్టమొదటి ఇప్పుడు ఈ యొక్క ఫిబ్రవరి 27 తారీఖు రాజమండ్రిలో ఉందండి. అలాగే 6 మార్చి విజయవాడలో ఉంది. 13 మార్చి తిరుపతిలో క్లాస్ ఉంటుంది. అలాగే 20 మార్చి మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుంది. 27 వైజాగ్లో ఉంటుంది క్లాసు. అలాగే 14 ఏప్రిల్ మనకి అనంతపురంలో ఉంటుంది. ఈ షెడ్యూల్ మన క్లాసులు ఉంటాయి. ముందే ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత రష్ లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. 357 మనీ మంత్ర వీడియో. సో ఈ వీడియోలో మనీకి సంబంధించినటువంటి ఎవరికైతే నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయో, సో వాళ్ళకి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు కొద్దిగా మనం డెప్త్కి వెళ్దాం అనుకుంటున్నాను సబ్జెక్టుని ఇంకా. ఎందుకంటే మనం ఇప్పటిదాకా వచ్చిన సబ్జెక్టు మనం మ్యాక్సిమం చెప్పగలిగాం. ఇంకా ఎంత వీలైతే అంత మనం ఇంకా డెప్త్కి వెళ్ళి వాళ్ళకి సమస్యలు మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలామంది మన దగ్గర కామెంట్స్ ఏంటంటే, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కానీ లేకపోతే క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పోవట్లేదు. ఆత్మన్యూనత భావం ఏదైతుందో అది వెళ్ళిపోవట్లేదు వాళ్ళకి. నా దగ్గర వచ్చి ఏడ్చేస్తారు, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు. వచ్చేసి ఇప్పుడు మన సబ్జెక్టులో నెగిటివ్ చెప్పొద్దని మనం అంటాం కదా. అవును. గురుగారు మీ దగ్గర నెగిటివ్ మాట్లాడద్దు అని చెబుతూ మళ్ళీ నెగిటివ్గా చెప్తారు వాళ్ళు. ఎందుకు అలా జరుగుతుందంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. అది ఎలా నెగిటివ్ అనేది, ఇది నెగిటివ్ అనేది వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు అదే చెప్తుంటారు. రెండోది, దీన్ని మనం మన సబ్జెక్టులో ఇంతవరకు కూడా మనం చెప్పుకున్నాం, జాలి కరుణ దయ లాంటివి మన సబ్జెక్టులో లేవని చెప్పుకున్నాం. ఎందుకంటే నీ మీద ఎవరు జాలి పడాలని ఎప్పుడు కోరుకో. దానివల్ల ఏమైపోతామంటే వీక్నెస్ అనేది ఏర్పడుతుంది. నీ మానసిక స్థితి అనేది దిగజారిపోయి చాలా తక్కువ చిన్న లిటిల్ లిటిల్గా ఆలోచించడం కానీ, తక్కువగా ఆలోచించడం కానీ, ఒక బ్రాడ్ మైండ్ అనేది లేకుండా ఎక్కువ పెద్ద మొత్తంలో ఆలోచించకుండా నీది నువ్వే జాలి పడుతూ నీకు అన్నీ ఏమో అయిపోయినాయని చెప్పేసి ఊహించుకొని కొందరు వస్తారు నా దగ్గరికి. ప్రపంచం మీద సమస్యలన్నీ వాళ్ళకే ఉన్నట్టుగా చెప్తారు. ఒకటి ఉండే సమస్య, ఇప్పుడు మనం సపోజ్ మన సబ్జెక్ట్ ఏంది, ఓన్లీ డబ్బు. డబ్బు గురించి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే అప్పులైనాయి లేకపోతే ఇంకేదైనా అయిందంటే దానికి మనం ఏమన్నా సాల్వ్ చేయొచ్చు. వాళ్ళు ఎలా చెప్తారంటే, నన్ను ఎవరు ప్రేమించట్లేదు ఫస్ట్. ఓకే, నన్ను ఎవరు ప్రేమించట్లేదు. రెండోది ఏంటంటే, అందరూ నన్నే అంటున్నారు. అందరూ నన్నే అంటున్నారు. నేను ఎంత మంచిదన్నంటే నేను అందరికీ మంచి చేస్తాను. ఇక్కడ మంచితనం కూడా ఎక్కువ అయిపోయింది. అది ఎక్కువ మంచితనం కూడా ఎక్కువ అయిపోయింది. ఏదైనా ఒక లిమిట్ వరకు ఉండాలి కానీ మంచితనం ఎక్కువ అయిపోయింది. దాన్ని ఎక్కువ మంచి అనిపించుకోవాలని ఇంక ఎక్కువ మంచితనం చేయడం. ఇలా ప్రతి దగ్గర ఏమవుతుందంటే వాళ్ళు అన్నీ ఏమో అన్నీ పాజిటివ్గానే ఉన్నా అనుకుంటున్నారు కానీ నెగిటివ్ అనేది వాళ్ళకి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఇక్కడ విచిత్రం ఏంటంటే, వాళ్ళందరూ నన్ను అన్నారు అనే ఒక మాట మీరు అన్నప్పుడు మీరు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారని ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. ఓకేనా? ఎవరు ఊరికే అన్నారండి, ఎవరు ఊరికే అన్నారు అంటే అక్కడ నువ్వు నీ బిహేవియర్ కానీ, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు వాళ్ళతో, నీ యొక్క మాటలో కానీ లేకపోతే నీ యాటిట్యూడ్లో కానీ ఎక్కడ తేడా వస్తుంది అది ఫస్ట్ మీరు చూసుకోవాలి. అది చూసుకోకుండా ఏమంటున్నారంటే, అందరూ నన్నే అంటారు, నా భర్త కూడా నన్నే అంటారు, మా అత్తమావులు నన్నే అంటారు, మా పిల్లలు నన్నే అంటారు, నేను ఇంకేం చేయాలి? ఏడ్చేయటం ఇంకో మాట లేదు. ఏడ్చేయటం, ఏడ్చేయడం వల్ల ఏమవుతుంది అక్కడ, నీ మీద నీకు జాలి చూపించుకుంటున్నావు. అవును, నీ మీద నువ్వు జాలి చూపించుకుంటున్నావు. ఎప్పుడైతే జాలి చూపించుకుంటావో విశ్వం నీకు సహకరించదు. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో అప్పుడు విశ్వం నీకు ఏదైనా చేస్తుంది. కానీ ఎప్పుడైతే జాలి చూపించుకుంటావో నీకు ఏది నీ దరికి చేరదు. ఎందుకంటే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. మన సబ్జెక్టులో మనం ఏమనుకున్నాం, నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకోవాలనుకున్నావు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావో ఏది కూడా నీ దగ్గరికి రాదు. ఎందుకంటే అది నెగిటివ్. కాబట్టి మళ్ళీ నెగిటివ్ నెగిటివ్నే ఆకర్షిస్తుంది. కాబట్టి పాజిటివ్ అనేది దగ్గరికి రాదు. నీ జీవితంలో మంచి అనేది కానీ, ఒక బ్రైట్నెస్ అనేది కానీ ఎప్పుడు చూడగలుగుతావు? అవును. కాబట్టి ముందు ఏం చేస్తారంటే, ఆత్మన్యూనత భావాన్ని తీసేయండి ఫస్ట్. ఓకే, ఆత్మన్యూనత భావం తీసేసి ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పటివరకు చెప్పారో, నన్ను ఎవరు బాగా చూడట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు,
అందరు నన్నే అంటున్నారు. ఇప్పుడు ఆ పదాలకు రివర్స్ చెప్పండి. సింపుల్గా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏం చేస్తారంటే ఆ పదాలని రివర్స్ చెప్పండి. నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు, ఓకే, నన్ను అందరూ ప్రేమిస్తున్నారు, అందరూ నాతో మాట్లాడడానికి ఉత్సుకత చూపిస్తున్నారు, నేనంటే అందరికి ఇష్టం, నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను, నేను యాటిట్యూడ్ బాగుంది, నేను చాలా చక్కగా ప్రవర్తిస్తాను, అందరూ నా మాటలు వింటారు. ఇప్పుడు మనం నా మాట వాడు వింటాను లేదని మనం కంప్లైంట్ చేస్తాం. ముందు వాడు చెప్పేది వింటే కదా నీ మాట వినడానికి, ముందు నువ్వు వినడానికి సిద్ధంగా లేవు, కాబట్టి నీ మాటలు వాళ్ళు ఎలా వింటారు? ఆ సబ్జెక్టులో ఏదైనా మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి మన ప్రవర్తనను బట్టి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ముందు మనం వినడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు చెప్తుంటే మధ్యలో మాట్లాడేవు అనుకో, వాడు ఎలా వింటాడు నీ మాట? కాబట్టి ముందు నువ్వు వింటే తర్వాత వాడు వింటాడు. ఇలా ప్రతి దగ్గర ఒకటి 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 మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న పదాలతో మార్చుకుంటారండి. పదం చెప్పడమే కాదు దానికి అనుగుణంగా మీరు ఉన్నారా లేదనేది బెరీజ్ వేసుకోండి. ఓకే, ఇంకా మీకేం అర్థం కాలేదు, ఇంతకు కూడా ఇప్పటికి కూడా ఇంకా మీకేం అర్థం కాలేదు, జస్ట్ ఒకసారి అద్దం ముందు నిల్చోండి. అద్దం ముందు నిల్చొని చిన్నగా యాక్షన్ చేయండి, చిన్న చిన్న మూమెంట్స్ యాక్షన్ చేయండి. అప్పుడు ఏటి వ్యక్తి ఒకతడు మీ ఎదురుగుండా ఉన్నాడు అద్దంలో, అతను ఏం మాట్లాడుతున్నాడు, మీరేం మాట్లాడుతున్నారు, ఓకేనా, దానికి సరి అయిన విధంగా అతడు స్పందిస్తున్నాడా లేదా, ఈ విధంగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. చేయడం వల్ల ఏమవుతుంది, అప్పుడు మీ లోపల పాజిటివ్ అనేది బయటకు వస్తుంది, ఓకేనా. అప్పుడు మిమ్మల్ని ఎవరికి ఇంచపరచరు, ఎవరో అవమానించరు, మీతో అందరూ హ్యాపీగా ఉంటారు, మీ మాట అందరూ వింటారు, మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, సమాజానికి హ్యాపీని పంచుతారు, ఒక పాజిటివ్నెస్ అనేది మీ సరౌండింగ్ క్రియేట్ చేసుకోగలుగుతారు. అంతవరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడైతే తక్కువ అనుకుంటారో ఎప్పటికి మీ లైఫ్ అలాగే ఉంటుంది. మీరే కంప్లైంట్ చేస్తున్నారు, నన్ను ఎవరు తాము సరిగ్గా మాట్లాడలేదు, ఏడ్చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, నా దగ్గర ఫస్ట్ రాగానే ఏడ్చేస్తారు, నేనేం మాట్లాడను, ముందు ఏడ్చేయమని చెప్తాను, కంప్లీట్గా ఏడిపించే ఏడ్చేయండి అని చెప్పేస్తాను. ఎందుకంటే ఆ లోపల ఉన్న దుఃఖం అనేది మొత్తం పోవాలి, పోతే అప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది. మనకి ఎలా ఉంటుందంటే మన బాధలు పంచుకోవడానికి వినడానికి ఒక మనిషి కావాలి. ఓకే, ఫస్ట్ మన బాధలు పంచుకోవడానికి వినడానికి ఒక మనిషి కావాలి. అప్పుడు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కొన్ని లిజన్ సెంటర్స్ అని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఏదైనా బాధ ఉంది, సంతోషం ఉంది, పంచుకోవడానికి ఎవరు లేరు, అక్కడ జనాలు తక్కువ కాబట్టి. మన దగ్గర పనికిరాని బోలడు ఉంటారు, ఇక్కడ ఎన్ని కబుర్లు చెప్పినా వెళ్ళడానికి అక్కడ ఎవరు పని, వాళ్ళు బిజీ ఉంటారు, జనాలు తక్కువ కాబట్టి. ఆ సెంటర్స్లో వెళ్ళిన తర్వాత ఒక క్యాబిన్ ఉంటుంది, ఆ క్యాబిన్లో వ్యక్తి కూర్చుంటాడు, ఆ ఏటి వ్యక్తి చెప్పేది వింటాడు, అంతే, ఏం సలహాలు ఇవ్వడు, ఆ విన్నందుకు ఛార్జ్ చేస్తారు. అర్థమైందా? ఆ విన్నందుకు ఛార్జ్ చేస్తారు. ఎంత విచిత్రం ఉంది అది, కాబట్టి వినేవాడు కూడా లేడు అక్కడ, కనీసం మనకు వినడానికి ఉన్నాడు ఇక్కడ, అవును, కానీ మనం విసిగించామనుకో వాడు వినడు మళ్ళీ. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకుండా నేను అందుకే ఏం చేస్తాను అంటే ముందు ఆ బరువు అనేది దిగిపోవాలి. కాబట్టి హాయిగా ఏడ్చేయండి అమ్మ అని చెప్పేస్తాను, హాయి కూర్చుంటాను, నేనేం మాట్లాడను, అంత అయిపోయిన తర్వాత నీళ్లు తాగండి అని చెప్తాను. నీళ్ళు తాగిన తర్వాత హాయిగా రిలాక్స్ కూర్చోండి, ముందు సిట్రేట్, ఓకే, గట్టిగా గాలి పీల్చుకోండి. ఇప్పుడు ఏడవండి అంట, ఇక రాధిక ఏడుపు, అవును, అప్పుడు రాదు ఇక ఏడవని ఏడవలేడు ఇక, అప్పుడు చెప్పమంటాడు. అప్పుడు ఇవన్నీ కాంప్లైంట్స్ ఉంటాయి మళ్ళీ. అంటే పాపం వాళ్ళకి చెప్తే వినడానికి ఎవరు లేరు కాబట్టి వాళ్ళ జీవితం అంతా ఎప్పుడు కాంప్లికేటెడ్గా మారిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఫ్యామిలీలో కనీసం ఒక వీక్లీ వన్స్ సరదాగా అందరం, నేను అదే చెప్తున్నాను, అందరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళండి, ఓకేనా, అందరూ కలిసి ఒక చిన్నగా ఎక్కడన్నా చిన్న టూర్ కానీ అక్కడ వెళ్ళాను. అక్కడ ఏమవుతుందంటే ఇప్పటివరకు మనం బిజీలో మనం ఉన్నాము, ఎప్పుడు బయట వాళ్ళతోనే మనం ఉన్నాము, మన ఫ్యామిలీ కనీసం వీక్లీ వన్స్ అని ఒకసారి కలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అవును, ఇప్పుడు మీరు మీ భార్యతో కానీ లేకపోతే పిల్లలతో కానీ లేకపోతే పిల్లలు వాళ్ళకి ఏమైనా కావాల్సిన కానీ దాంట్లో ఏమైపోతుందంటే ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది. అంటే మీకు ఎక్కువ పెయిన్ అంటే బాధ కలిగించే విషయాలు ఏవైనా సరే, చాలా సంతోషకరమైన విషయాలు ఏవైనా సరే, ఇవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఎక్కువ బాధ వచ్చినా సంతోషమే, ఎక్కువ సంతోషం వచ్చినా సంతోషం. కాబట్టి అవి ఏమవుతుంటాయంటే బ్యాలెన్స్ అవుతాయి. ఆ బ్యాలెన్స్ కావడానికి ఏం చేయాలంటే వీక్లీ మంత్స్ కానీ అందరూ కలిసి ఒక రెస్టారెంట్ కానీ లేకపోతే ఇంకెట్టనా కానీ వెళ్ళాలి. నేను అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, మీ లోపల ఆత్మన్యూత భావం అనేది పోయి మీరు అందరితో మీ భావాల్ని స్వేచ్ఛ ప్రకటించుకోవడం వల్ల మీకు ఒక ధైర్యం వస్తూ పాజిటివ్ మైండ్ అనేది, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీకు మొదలవుతుంది. దానివల్ల మీకు ఇంక అంత పాజిటివ్గా తయారైపోతుంది. దాంతో మీరు ఏ రంగంలోనే ముందుకెళ్ళిపోతారు. మ్యాక్సిమం ట్రై చేయండి. గ్రేట్ వర్డ్స్ అన్నీ. నిజంగా చాలామంది నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి, సో వాటిని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనే దాని మీద అవగాహన ఉండదు. చాలామంది బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే,
అంత వయసులో అంత పెద్దగా ఉంటారు, అంత బాగా మంచి ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. నేను చెప్పింది ఏదో మామూలు వాళ్ళు కాదు, మంచి ఎడ్యుకేటెడ్స్, వెల్ ఎడ్యుకేటెడ్స్. వాళ్ళు చూస్తే ఏమేమో డిగ్రీలు చేస్తున్నారు, మంచి పెద్ద పోస్టులో ఉన్నారు. వాళ్ళు వచ్చి చిన్నపిల్లల్లా గైడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు. అది కూడా పెద్ద సమస్య. ఏం లేదు, వాళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పుడు ప్రశ్నలు వచ్చే సమాధానం ఉంటుంది. మనం ఏ పెద్ద మేధావి కాదు. వాళ్ళ కొద్దిగా వాళ్ళకి ఒక స్వాంతన చేకూర్చడం, వాళ్ళు చెప్పిన దాన్ని విని ఆ ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. ఇలా చేస్తే అయిపోతుంది అంతే, దాని పెద్ద సమస్య లేదు. కానీ అది చెప్పేవాడు కూడా లేడు కాబట్టి వాళ్ళు అలా బాధపడతారు. కాబట్టి ఎంత వీలైతే అంత ఎవరికి చెప్పకండి, మీ యాటిట్యూడ్ని మీరే మార్చుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న పదాలతో పాజిటివ్గా మారిపోండి అంతే నేను చెప్పాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.